జుకుని ఫ్రైస్. జుకుని అనగానే మనం చాలా వరకు బ్లాండ్ టేస్ట్ ఉంటుంది, అసలు టేస్టే ఉండదు కాబట్టి ఎక్కువ సలాడ్స్ యూస్ చేస్తుంటాము. బట్ ఫ్రైస్ అంటే టేస్టీగా ఉండాలి, కంపల్సరీ. ఫ్రైస్ అనగానే టేస్ట్కి మారు పేరు అనమాట ఫ్రైస్. సో జుకునీని టేస్టీగా ఫ్రైస్లా ఎలా చేస్తావో చూడాలి మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్యా ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. వావ్, సో జుకుని ఫ్రైస్ అంటే మనం చక్కగా ఎగ్ యూస్ చేస్తున్నాము, అండ్ ఏదైతే మ్యారినేషన్ మనకి ప్రిపేర్ కావాలో దానికి గోధుమ పిండి యూస్ చేస్తున్నాము అనమాట. అండ్ ఇది కొబ్బరి తురుమ, లేకపోతే ఇది బ్రెడ్ క్రమ్స్ ఒకటి, బ్రెడ్ క్రమ్స్ అండ్ పెరుగు, చక్కగా చీజ్ కూడా. సో పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్. అండ్ కొంచెం అంటే జొల్ల పౌతాయా లేదా అనే ఒక డౌట్ ఉంది. ఎలాగ నువ్వు టేస్టీగా చేస్తావు అండ్ వెరీ హెల్దీ కాబట్టి. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము మ్యారినేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. ఓకే, ఇందులో ఫస్ట్ గోధుమ పిండి, ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్ కూడా. సో మెయిన్ ఏంటంటే మనం రీప్లేస్ చేసాం అన్హెల్దీ ఇంగ్రీడియంట్ ఏదైతే మైదా పిండి ఉందో దాన్ని గోధుమ పిండితో మనం రీప్లేస్ చేసి చేస్తున్నాం. ఎస్, అవును, పర్ఫెక్ట్. ఇంకొక స్పూన్ ఇందులో ఆనియన్ పౌడర్ కూడా, అండ్ ఇందులోనే బార్బిక్యూ సాస్ కూడా యాడ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఎగ్ కూడా బీట్ చేసేద్దాం. సో కన్సిస్టెన్సీని బట్టి మనము ఇంకొక ఎగ్ బీట్ చేసుకోవాలో లేదో చూడాలా. ఎస్, అవును. కొంచెం ఖచ్చితంగా పడుతుంది గోధుమ పిండి కాబట్టి, కొంచెం థిక్ ఉంటుంది ఆ కన్సిస్టెన్సీ అనేది. డిఫరెంట్ అంటే ఫ్రైస్లో మనం ఎప్పుడు అంటే మ్యారినేషన్కి ఎగ్ అనేది యూస్ చేయలేదు ఇంతవరకు. ఎస్, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. యూజువల్గా మనము ఏదైనా శనగపిండి లేకపోతే కార్న్ఫ్లోర్ మైదా పిండి ఇలా యూస్ చేస్తుంటాం, జస్ట్ ఉప్పు ఇంకేదైనా ఇంగ్రీడియంట్స్ చాట్ మసాలా ఇలా వేసి. ఇది చాలా డిఫరెంట్గా ఉంది అనమాట. యా, సో ఇది ఏంటి అంటే నార్మల్లీ డైట్ చేంజ్ అవుతున్నప్పుడు ఎవరికైనా సరే క్రేవింగ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. నార్మల్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అంత క్రేవింగ్స్ ఉండవు, బట్ వన్స్ డైట్ స్టార్ట్ చేయగానే, లైక్ మండే నుంచి డైట్ స్టార్ట్ చేస్తారంటే ఫ్రైడే నుంచి వాళ్ళంతా జంక్ ఫుడ్ తినేస్తారనమాట. మళ్ళీ డైట్ స్టార్ట్ చేశాక తినలేం కదా అని. అండ్ డైట్ స్టార్ట్ చేశాక కూడా స్టార్టింగ్లోనే వాళ్ళు చీట్ డేస్ పెట్టేసుకుంటారు, సర్లే ఇన్ని డేస్ డైట్ ఫాలో అయ్యాం కదా వన్ డే మనం ఇదన్నీ తినేద్దామని. సో అలాంటి క్రేవింగ్స్ వచ్చిన వాళ్ళు, సో వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళకి అది కొంచెం తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది, కొంచెం రీప్లేస్మెంట్స్ అంతే. ఓకే, సో పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసుకుంటాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం ఇప్పుడు బేకింగ్ ప్లేట్ కూడా తీసేసుకున్నాము, ఆ జుకుని ఇందులో టిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో కూడా టిప్ చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్. కొంచెం ఆయిల్ గ్రీస్ చేసేద్దాం దీనికి. ఓకే, యూజువల్గా ఫ్రైస్ అంటే మనం చాలా ఆయిల్ యూస్ చేస్తాము. షాలో ఫ్రైకైనా ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే పడుతుంది, బట్ స్టిల్ మనం 1 టేబుల్ స్పూన్ మాత్రమే యూస్ చేస్తున్నాం అనమాట ఫ్రైస్కి. పర్ఫెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ జుక్కునీని, సో ముందుగా ఇందులో డిప్ చేసి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేద్దాం. షాలో ఫ్రైతో పోలిస్తే అండ్ డీప్ ఫ్రైతో పోలిస్తే మనకి బేకింగ్ అనేది వెరీ హెల్తీ ప్రాసెస్ కుకింగ్లో. అవును, చాలా హెల్తీ ప్రాసెస్, బికాస్ మనం ఆయిల్ అనేది చాలా తక్కువగా యూస్ చేస్తాం మెయిన్ థింగ్ అది. అండ్ అలాగే ఎక్కువగా ఓవర్ కుక్ కూడా ఉండదు. పర్ఫెక్ట్గా న్యూట్రిషనల్ వాల్యూస్ అన్ని అందులోనే ఉంటాయన్నమాట. అవును, సో ఇలా
ఆ బ్రెడ్ క్రమ్స్ యూజ్ చేయడం వల్ల క్రంచీనెస్ అనేది వస్తుంది అండ్ పిల్లలు కొద్దిగా ఇష్టంగా తింటారు. అసలు జుకుని తింటున్నామా అన్న ఫీల్ లేకుండా చక్కగా హ్యాపీగా తినేస్తారు. పర్ఫెక్ట్. సో ఇంకా మరి మనం బేక్ చేసుకుందాము. యా, దీంట్లోనే కొంచెం చీజ్ గ్రేట్ చేసి బేక్ చేసేసుకుందాం. సూపర్. చీజ్ అనేది మనం కొంచెం ఆప్షనల్ గా పెట్టుకోవచ్చు. ఎవరైతే ఒబేసిటీతో బాధపడుతున్నారో లేకపోతే ఇంకేదైనా కొలెస్ట్రాల్ వాళ్ళకి ఎక్కువగా ఉందనుకున్న వాళ్ళు కొంచెం ఇది తగ్గించుకుంటే బెటర్ అనమాట. ఆప్షనల్ గా చూస్ చేసుకుంటే అవును. ముఖ్యంగా ఎవరికైతే డిస్లిపిడ్మియాతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు చీజ్ ని అయితే కొంచెం రిస్ట్రిక్ట్ చేయాలి. సో మరి ఇంకా బేక్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇదైతే బేక్ చేసుకుందాం, ఆ తర్వాత మనం సాస్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. నైస్. సో అవి బేక్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం ఈలోపు సాస్ ప్రిపేర్ చేసేసుకుందాం. సో ముందుగా కొంచెం పెరుగు అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా అండ్ ఇందులోనే బేసిల్ లీవ్స్ కూడా మనం కొంచెం చించేసి వేసేద్దాం. ఇదైతే ఒక డిప్ లాగా అన్నమాట. అవును. అండ్ పెప్పర్ కూడా కొంచెం క్రష్ చేసి వేసుకుందాం. ఓకే. ఇప్పుడే చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సో చాలా సింపుల్ సాస్. మనం ఎందుకంటే బయట మళ్ళీ టొమాటో సాస్ ఇలా యూస్ చేయకుండా క్యాండ్వి కానీ ప్రాసెస్డ్ కానీ ఇంట్లోనే చక్కగా పెరుగుతో యూస్ చేసాం. కొంచెం చల్లదనం కూడా ఇస్తుంది అనమాట. సో చక్కగా సాస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయింటే ఒకసారి చూసిద్దాము. మరి చూసిద్దాం. పెద్దగా బేక్ అయ్యాయి. సో చాలా క్రంచీగా ఉన్నాయి అన్నమాట. ఓకే మరి సాస్ కూడా వేసుకుందాము. యా, సాస్ కూడా వేసేద్దాం. వావ్, నిజంగానే డైట్ స్టార్ట్ చేసిన వాళ్ళు అండ్ ఆ క్రేవింగ్స్ ఉంటాయి కదా చీట్ డే కోసం వెయిట్ చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ ఈ రెసిపీని అయితే ఫాలో అవ్వచ్చు. యా, సో ఇదేంటి అంటే కొంచెం వాళ్ళకి ఆ క్రేవింగ్స్ని కూడా తగ్గిస్తుంది అండ్ ఆ టేస్ట్ కూడా చక్కగా అలవాటు పడిపోతారు. ఓకే, సో రెడీనా మరి? యా, లాస్ట్ ఫైనల్లీ జుకుని ఫ్రైస్ రెడీ. యా, జుకుని ఫ్రైస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. జుకుని ఫ్రైస్ కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1/2 కప్పు, బ్రెడ్ పొడి 1/2 కప్పు, ఉల్లిపాయ పొడి 1 టేబుల్ స్పూన్, బార్బిక్యూ సాస్ 1 టేబుల్ స్పూన్, కోడిగుడ్లు 2, నూనె 1 టేబుల్ స్పూన్, జుకుని ముక్కలు 1/2 కప్పు, చీజ్ కొద్దిగా, గడ్డ పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, బేసిల్ ఆకులు కొద్దిగా, మిరియాలు 1 టేబుల్ స్పూన్. జుకుని ఫ్రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ లో గోధుమ పిండి, బ్రెడ్ పొడి, ఉల్లిపాయ పొడి, బార్బిక్యూ సాస్, కోడిగుడ్డు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత బేకింగ్ ప్లేట్ కి నూనె రాసుకొని ముందుగా మిక్స్ చేసుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని బ్రెడ్ లో జుకుని ముక్కలతో డిప్ చేసి బేకింగ్ ప్లేట్ లోకి పెట్టుకుని పైనుంచి చీజ్ వేసుకుని కొద్ది నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ లో గడ్డ పెరుగు, ఉప్పు, బేసిల్ ఆకులు, దంచిన మిరియాలు వేసి బాగా కలుపుకొని సాస్ రెడీ చేసుకోవాలి. చివరగా బేక్ అయిన జుకుని ఫ్రైస్ ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సాస్ తో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ జుకుని ఫ్రైస్ రెడీ.